హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైక్ టీవీ. లక్షలు పెట్టి కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నప్పటికీ, లక్షలు పెట్టి కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి కోచింగ్లు తీసుకున్న వాళ్ళకి కూడా ఒక చిన్న జాబ్ అంటే జాబ్ కూడా దొరకట్లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే బయట మార్కెట్లో అంత కాంపిటీషన్ ఉంది. కానీ ఒక అమ్మాయి డాక్టర్ అవ్వాలనుకుంది, కానీ తన పేదరికం అడ్డొచ్చింది. కానీ పేదరికం కాదు, చిత్తశుద్ధితో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకుంది. ఆన్లైన్లో క్లాసులని వినుకుంటూ MBBSలో సీట్ కొట్టింది. తను ఎవరు కాదని హారిక గారు మనతో ఉన్నారు. ఆయన వల్ల అనురాధ గారు కూడా మనతో మాట్లాడడానికి వచ్చారు. హాయ్ అండి. హలో హారిక గారు, యూట్యూబ్లో చూసుకుంటూ నీట్ ప్రిపేర్ అయ్యి MBBS సీట్ కొట్టారు కదా, సో అలా ఎలా ఐడియా వచ్చిందంటే యూట్యూబ్లో చూసుకుంటూ చదవాలి అని? యాక్చువల్గా నాకు డాక్టర్ అవ్వాలని నా అంబిషన్. సో నేను అది ఎలాగైనా అచీవ్ చేయాలని నేను అనుకున్నాను. సో ఇంట్లో ఉండే సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మళ్ళీ నేను మార్క్స్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాను. సో తర్వాత ఇంకా అంటే నా టాపిక్స్ క్లియర్ చేసుకుంటే నేను ఇంకా మంచిగా మార్క్స్ స్కోర్ చేసి నేను సీట్ తెచ్చుకుంటానన్న నమ్మకం వచ్చింది. సో నాకు యూట్యూబ్లో ఇలా వీడియోస్ ఉన్నట్టు నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశారు. సో అలా నేను యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ నేను ప్రిపేర్ అయ్యాను. ఎలా ప్రిపేర్ అయ్యారండి అంటే మామూలుగా యూట్యూబ్ చూసుకుంటూ? అంటే నేను క్లాసెస్ ఫస్ట్ కంప్లీట్ చేసేదాన్ని. ఫస్ట్ టెక్స్ట్ బుక్ అలా నేను ప్రిపేర్ అవుతుండే. తర్వాత నాకు టాపిక్స్ కొంచెం ఐడియా వచ్చింది. మళ్ళా తర్వాత యూట్యూబ్ వీడియోస్ చూస్తుండే. సో అలా మళ్ళీ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ నేను అలా టాపిక్ పైన గ్రిప్ తెచ్చుకుంటాను. ఎన్ని అవర్స్ చదివాలండి అంటే యూట్యూబ్లో క్లాస్ విన్న తర్వాత? మళ్ళీ విన్న తర్వాత టోటల్ కలిపి ఒక 10 to 12 hours ఉంటుండే. సో మళ్ళీ యూట్యూబ్ విన్న తర్వాత కూడా రివిజన్ అనేది ఇంపార్టెంట్. సో ఆ రివిజన్ అనేది కంప్లీట్ చేస్తాం. మీ అమ్మగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ నమస్తే మేడం, బాగున్నారా? అనురాధ గారు, మీ డాక్టర్ హారిక గారు నీట్లో కొట్టి MBBSలో సీట్ కొట్టారు కదా, ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా అనిపిస్తుంది బాబు. నేను అనుకోలేదు అమ్మ పాపకి అట్లా కష్టపడుతుంది, మరి డాక్టర్ తెచ్చుకుంటుందని నేను అనుకోలేను. కోచింగ్ పోయిన వాళ్ళకే వస్తుంది అని అనుకునేదాన్ని. ఆమెతో కూడా నేను లక్షలు పెట్టి కోచింగ్ పంపించిన వాళ్ళకే వస్తలేదు, నీకు ఏం వస్తుంది అనేసి అన్నాను. కాదు మమ్మీ, నేను తెచ్చుకుంటాను. ఫోన్ లేకుండే ఒక ఫోన్ కొనిచ్చియ్యి, నేను నీట్లో ఎగ్జామ్ ర్యాంక్ కొట్టి చూపిస్తాను అంటే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి అంటే గవర్నమెంట్లో సీట్ వస్తే మమ్మీ అంత ఖర్చు ఉండదు, తక్కువ అవుతుంది అని చెప్పి చేసేది. మళ్ళా ఫోన్ తెచ్చిమని కూడా బాగా కొంచెం ఏడ్చింది, తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆమె చదువుకొని నీట్లో ర్యాంక్ సంపాదించింది. అది ఓకే. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎక్కడ చదువుకున్నారు మొత్తం? నేను నా ఎడ్యుకేషన్ వచ్చేసి హోలీ మేరీస్ హై స్కూల్ సుభాష్ నగర్ నిజామాబాద్లోనే చదువుకున్నాను 10th standard వరకు. ఇంటర్మీడియట్ వచ్చేసి కాకతీయ జూనియర్ కాలేజ్లో అక్కడే నిజామాబాద్లోనే చదువుకున్నాను. మీకు సీట్ వచ్చింది తర్వాత కొంచెం సపోర్ట్ కోసం చాలాసార్లు ట్రై చేశారంట, అదే కవిత గారిని అప్రోచ్ అయ్యారు. ఎలా అప్రోచ్ అయ్యారు, కలిసిన తర్వాత మేడం గారితో జరిగిన సంభాషణ? యాక్చువల్గా అయితే ఫస్ట్ మా నేను స్కూల్ ఉన్నప్పటి నుంచి మా స్కూల్ మేడమే చూసుకునేవాళ్ళు. అంటే చాలా తక్కువ ఫీజుకే చదివించారు. నాకు ఇంటర్లో కూడా సార్తో కాకతీయ జూనియర్ కాలేజ్ సార్తో మాట్లాడి ఫ్రీ సీట్ ఇప్పించారు. సో తర్వాత కూడా నేను ఇప్పుడు సీట్ వచ్చాక కూడా మేడం దగ్గరికి అప్రోచ్ అయ్యాను. సో మేడం నాకు చాలా తను చాలా తను పర్సనల్గా తీసుకున్నారు నన్ను. సో యాక్చువల్గా తను మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. సో అక్కడికి తీసుకెళ్లారు నన్ను. సో వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ నా స్టార్టింగ్ ఖర్చులు అంటే ఎప్పటి మందం అయితే పెట్టాలని చెప్పి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి నాకు ఫస్ట్ నా స్టార్టింగ్ రిక్వైర్మెంట్స్ అన్నీ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ఇంకా రిక్వైర్ అవుతాయి సో అలా అని చెప్పి అలా న్యూస్ పేపర్లో వేయడం జరిగింది. మేడం వాళ్ళే వేయించారు. సో తర్వాత నాకు కవిత మేడం నుంచి న్యూస్ పేపర్ వేసిన తర్వాత కవిత మేడం నుంచి కాల్ వచ్చింది. న్యూస్ పేపర్లో చూసి కవిత మేడం వాళ్ళు కాల్ చేశారు. సో మేడం వాళ్ళు అలా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే మేడం వరకు రీచ్ అయ్యి మేడం వాళ్ళు రెస్పాండ్ అవుతారని చెప్పి. సో చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ ఇంకా నిజామాబాద్లోనే వారి ఇంటికి రమ్మని చెప్పారు. సో మేము వెళ్ళాము, అక్కడే మేడం అప్రిషియేట్ చేశారు అండ్ హామీ కూడా ఇచ్చారు మేము హెల్ప్ చేసామని. తర్వాత మళ్ళీ ఇక్కడ మేడం వాళ్ళు మళ్ళీ ఇంటికి పిలిచి మేడం చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే నా 5 years నా MBBS కోర్స్ అంతా అయిపోయే వరకు మేడం సపోర్ట్ చేస్తానని చెప్పి ఫైనాన్షియల్గా అండ్
తను చూసుకుంటానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను మేడంకి. అండ్ మేడం, కవిత గారి దగ్గరికి మీరు కూడా వెళ్ళారు కదా, సో ఎలా అనిపించింది, ఏం మాట్లాడారు మీరు ఎంతో? మీరు చాలా సంతోషంగా అనిపించింది కవిత మేడం చూడగానే. ఆమె చాలా నాకు ఎవరు అట్లా అనిపించలేదు, చాలా దగ్గర తీశారు. మరి మా పాపకు చెక్ కూడా ఇవ్వడం జరిగింది. మరి నిజామాబాద్ కూడా వెళ్ళాము, నిజామాబాద్ కూడా పిలిపించారు ఫోన్ చేసి. అక్కడికి కూడా వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు హామీ ఇచ్చింది చెక్ రూపంలో మీకు అందజేస్తామని. హరిక గారు, అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారండి? అంటే బేసిక్గా ఇంతకుముందుకి ఏం చేస్తూ ఉండేవాళ్ళు? అంటే ఫాదర్ లేరు. నేను 6.5 ఇయర్స్ ఉన్నప్పుడే ఫాదర్ చనిపోయారు. సో తర్వాత మదర్ చూసుకున్నారు. ఫస్ట్ పువ్వులు అల్లడము అలా స్టార్ట్ చేసి గుళ్ళల్లో వర్క్ చేయడం, హాస్టల్లో కుకింగ్ అలా చేయడం జరిగింది. అలా చేస్తూ మమ్మల్ని చదివించారు. ఇక్కడ హోలీ మేరీస్ హై స్కూల్లో జాయిన్ చేశారు సుభాష్ నగర్ నిజామాబాద్లో. సో మేడం మాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంటారు. యాక్చువల్గా మేడం గోల్ అది హెల్ప్ చేయడం, అందరినీ పూర్వాలని చదివించడం మేడం అలా చేస్తుంటారు. సో మేడం వల్లనే ఇంకా ఈ స్టేజ్కి వచ్చాము. చాలా ఎంకరేజ్ చేస్తుంటారు మేడం వాళ్ళు ఎప్పటికప్పుడు. సో ఐల్ బి థ్యాంక్ఫుల్ టు. హరిక గారు డాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు? యాక్చువల్గా ఈ డాక్టర్ అనే నా గోల్ కూడా నా స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. నాకు నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా తెలుగు టీచర్ నాకు ఒక అంటే అడిగారు, నీ గోల్ ఏంటి లైఫ్లో, అంటే ఏమవుదామని. నాకు అప్పుడు గోల్ గురించి అంత ఐడియా లేదు, అంటే అసలు ఏంటిది అది అని. సో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఫ్యూచర్లో ఏమవ్వాలనుకున్నావు అది గోల్ అని చెప్పేసి అలా. సో తర్వాత లేదు టీచర్ నాకు అంత ఐడియా లేదు ఏమవ్వాలనుకున్నా అంటే, డాక్టర్ నీ గోల్ లాగా ఫిక్స్ చేసుకో నువ్వు డాక్టర్ అవ్వు అని చెప్పేసి అన్నారు. అది కూడా ఎందుకంటే ఆ టైంలోనే నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా స్కూల్ మేడం వాళ్ళ డాటర్కి గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. అక్కయ్య కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేసి అందులో సీట్ తెచ్చుకున్నారు. సో అలా నాకు అక్కయ్య గురించి చెప్పారు. సో నేను అప్పటి నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను అక్క నుంచి. సో నేను కూడా అలా డాక్టర్ అవుతాను అని చెప్పి ఫిక్స్ అయ్యి నేను అప్పటి నుంచి నేను ఫిక్స్ చేసుకున్నాను ఒక గోల్ అనేది. సో అలా స్టార్ట్ అయింది. ఫ్యూచర్లో నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, డాక్టర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సజెషన్స్ మోర్ ఇప్పుడు ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేటివి ఉన్నాయి, అవి బాగా చదవండి. సో కాన్సెప్ట్స్ అనేటివి క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకొని యాక్చువల్గా ఏంటంటే మన మిస్టేక్స్ మీద ఫోకస్ చేసుకుంటూ వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అలా చేస్తే క్రాక్ చేసి ఇంకా రివిజన్ మల్టిపుల్ టైమ్స్ చేయాలి. సో ఎగ్జామ్ అనేది క్రాక్ చేసి ఇలాంటివి. యూట్యూబ్లో ఎవరి వీడియోస్ ఎక్కువగా చూస్తుంటారు డాక్టర్ ప్రిపరేషన్? అయితే కెమిస్ట్రీ బయాలజీకి నా ఓన్గా ప్రిపేర్ అయ్యాను నేను. అంటే టెక్స్ట్ బుక్స్ చదువుకుంటూనే నేను అర్థం చేసుకొని అలా చేశాను. అండ్ ఫిజిక్స్కి వచ్చేసరికి నాకు కాన్సెప్ట్స్ అంతా ఐ మీన్ మధ్యలో మిస్ అవ్వడం అలా ఉంటుండే. సో నేను ఫిజిక్స్ వాళ్ళు అలా పండేసారు వీడియోస్ చూస్తుంటాను. అండ్ కంప్లీట్ వీడియోస్ చూసి నేను ప్రిపేర్ అయ్యాను. మేడం, చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ, ఇందాక చెప్పారు మేడం బీడీలు కానీ ఫ్లవర్స్ వెళ్ళడం కానీ ఇలా వర్క్ చేసుకుంటూ, మీ కూతురు ఈరోజు ఒక MBBS సీట్ కొట్టింది అండ్ దానికి కవిత గారు కూడా సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది మేడం మీకు? అంటే మీరు అనుకున్నారా ఇంత కష్టపడి నేను చదివిపిస్తున్నా మా పిల్లల్ని, వాళ్ళు ఏదో ఒకరోజు సాధిస్తారు, లేకుంటే నార్మల్గా ఏదో ఒకటి జాబ్ చేసుకుంటారు చిన్నగా అని అనుకున్నారు? చిన్న జాబ్ చేసుకుంటూ వస్తుందేమో అని అనుకున్నాను. కాకపోతే మా బిడ్డ చాలా కష్టపడి తెచ్చుకుంటానని చెప్పింది, కానీ తెచ్చుకొని సాధించి చూపించింది. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఫ్యూచర్లో మీ గోల్స్ ఏంటండి? ఇప్పుడైతే ఫైనల్గా MBBS సీట్ ఏదో కొట్టేశారు అనుకున్నా సాధించారు, సో ఫ్యూచర్లో డాక్టర్ అయ్యి ఏం చేద్దాం అనుకున్నారు, లైక్ ఎట్లా? నేను పూర్వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను. అలాగే పూర్వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలని నేను చెప్పేసి అనుకుంటున్నాను. చిత్తశుద్ధి ఉంటే ఆన్లైన్లో కూడా మన క్లాసులు విని ఏదైనా సాధించవచ్చు అని హారిక గారు నిరూపించారు. అండ్ కంగ్రాట్స్ మేడం, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.